నమస్తే. మీరు సత్యభూషణ్ రావు, నేను నా తమ్ముడు భార్గవ్, అతను నా మిత్రుడు భగవాన్ దాస్. మీరెందుకు వచ్చారు? మా కుర్రాన్ని ఒకళ్ళని పట్టుకొచ్చారట. మీ కుర్రవాడా? వాడు మా కార్ డ్రైవర్. మీ కారు డ్రైవరా? ఇన్స్పెక్టర్, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏమీ అడగలేదు. ఎందుకో తెలుసా? నేను అడగకముందే నా అవసరం తీర్చేవారు కనుక. నీకు విషయం తెలుసా లేదు? నేను 2 సార్లు ఈ స్టేషన్కి వచ్చింది. అది సరే, నువ్వు పట్టుకొచ్చిన కుర్రవాడు అమాయకుడు. మీరు చెప్తే ఒకడానికి మా రూల్స్ ఒప్పుకో. ఈ సర్పభూషణ్లో ఏది చెప్తే అదే రూల్ అవుతుంది. మిస్టర్ విజయ్, ఈ సర్పభూషణ్ రా సంగతి మీకు బాగా తెలియదు. వదిలే, నీపై అధికారులు ఎవరైనా అడిగితే ఈ ఇండియాకే ఎదురులేని ఈ గ్రేట్ పొలిటీషియన్ సర్పభూషణ్ రావు గారు చెప్పారని చెప్పు. స్వాతంత్ర సమరయోధుడివా? లేక గ్రేట్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ వారసుడివా? ఈ దేశం కోసం పశువులు బాసిన పొట్టి శ్రీరాములు గారి శిష్యుడివా? ఎవరని చెప్పాలే? నాపై అధికారులు అడిగితే మిస్టర్ సర్పభూషణ్ రావు. మిస్టర్ విజయ్, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ మూల విరాటమని చెప్పు. ఏం తెలుసుకుంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేయగలనని చెప్పు. అంతేకాదు విజయ్, తన కనుసరులలో ఈ దేశ రాజకీయాన్ని నడపగల ఏకైక తమ్ముడు నాయకుడు అని చెప్పు. విత్ఇన్ 24 అవర్స్ లో నిన్ను ఈ స్టేషన్ని పైకి పంపేయగలవు అని చెప్పు. ఈ టబిపై ఉన్న 3 సింహాలు ఏంటో తెలుసా? 1, నీతి, న్యాయం, ధర్మం. కనిపించరే ఆ 4వ సింహమే. విజయ్, ఇన్స్పెక్టర్ విజయ్, మిస్టర్ సర్పభూషణ్ రావు, మీరేమిటో చెప్పనా? నువ్వు ఎంపీవి కాకుండా ఎమ్మెల్యేవి కాకుండా ఈ దేశ రాజకీయాన్ని ఒంటి చేతో నడుపుతున్నావంటే నీ వెనుక రౌడీయిజం, హోండాయిజం ఉంది. పోటీకి నిలబడ్డ వాడిని బెదిరిస్తావు, కాదంటే మర్డర్ చేస్తావు, సృష్టిస్తావు. ఇదంతా జరగకుండా ఉండడం కోసం నిన్ను కలుస్తారు ఆ రాజకీయ నాయకులు. ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళని నువ్వే దగ్గరుండి ఓట్లేసి రిగ్గింగ్లు చేస్తావు.
వారి క్యాండిడేట్లను నువ్వే గెలిపిస్తావు. ఇది నువ్వు ఆడుతున్న రాజకీయ చదరంగం. మిస్టర్ సర్పభూషణ్ రావు, నేను మీ టోటల్ జీవితాన్ని చదివాను, నాతో పెట్టుకోవద్దు. మిస్టర్ విజయ్, ఏదో పాత రికార్డులన్నీ తిరగ చదివి అది మాకు వినిపించినంత మాత్రాన నువ్వు గొప్పవాడివే అనుకోకు. మిస్టర్ విజయ్, ధనమనే సింహాసనం మీద కూర్చున్నా ఆరాధులం మేము, మాతో తలబడితే నువ్వు ఉండవు, ఇంటి పచ్చి పెట్టు ఉండదు. అరవు కన్నే నన్ను తెగుద్దే. నన్నరండి, పడతాను, నన్ను తిట్టండి, హరిస్తాను. అంతేకానే ఈ కాకి డిపార్ట్మెంట్ ని అవమానపరిస్తే ప్రాణం తీస్తా. ఏం తెలుసురా నీకు, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం ఈ కాకి చేసే సేవలేంటో తెలుసా? ఎందరో వీరులై, త్యాగధనులై, అమర వీరులై, వేయింబవల్లో పదమ సింహాలై, సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే ఈరోజు నువ్వు, నేను, మనందరం ఇంత హ్యాపీగా తిరగగలుగుతున్నాం. అలాంటి ఏ డిపార్ట్మెంట్ నే ఎలా చేస్తావా? శాబాస్ మిస్టర్ ఇన్స్పెక్టర్. నీ ధైర్యానికి, నీ సిన్సియారిటీకి నా అభినందనలు. కానీ నువ్వు ఎవరితో తలపడుతున్నావో తెలుసా? ఎస్ తెలుసు. 1977 లో ఒక అమ్మాయిని ప్రేమించాలని నమ్మించి గొంతు పిసికి హత్య చేసి ఆ హత్యనే ఆత్మహత్యగా మార్చావని తెలుసు. 1980 లో ఫలక్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ ని ఆపి ఆ మార్గ మధ్యలో దొరికినంతా దోచుకున్నా ఊపిడిదారుడు అని తెలుసు. 1984 లో ఇందిరాగాంధీ హత్యగా వెంపబడినప్పుడు జరిగిన ఆల్లర్లలో అందినంతా దోచుకుని నెత్తి మీద తెల్ల టోపీ పెట్టుకుని అపర కుబేర రాజకీయ అవతారం ఎత్తిన నేర్చుకునే కుత్తేగాడు అని తెలుసు. నేను టోటల్ నీ జీవితాన్ని చదివాను, నాతో